విశాఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సింహాచలంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సందడి నెలకొంది. స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉత్తర ద్వారంలో భక్తకోటికి దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఏకూజామునే ప్రత్యేకంగా పూజలు, సుప్రభాత సేవలు, ఆరాధన సేవలు, ధనుర్మాస సేవలు, తిరుప్పావి బాసర్మలు అయిన తర్వాత గోదాది బేడా మండపంలోనూ బేడా సేవ జరిగింది. బేడా తిరువీధి ఉత్సవం జరిగింది. అదైన తర్వాత స్వామివారికి రాజభోగం జరిగింది. అదైన తర్వాత అయ్యవారి సేవ, దైవేదితో సహా అయ్యవారి సేవ ఈ యొక్క బేడా తిరువీధి జరిగినది. అదైన తర్వాత ఉత్తర ద్వారం దగ్గర ప్రత్యేకంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా పూర్వం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయ ప్రకారంగా ఉత్తర ద్వారం దగ్గర దర్శన భాగ్యం భక్తులకు ముందుగా విజయనగరం మహారాజా వారి దర్శన భాగ్యం జరిగింది. అదైన తర్వాత ప్రత్యేకంగా భక్తులందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఉత్తర రాజగోపురం దగ్గర ఆనంద నిలయాలు, గరుత్ మండ వాహనాలు అనేక ఏర్పాట్లు చేసి ఆ వైకుంఠవాసుడి దర్శన భాగ్యం అందరికీ ఈరోజు ఉదయం 5 గంటలకి దర్శన భాగ్యం ఇచ్చాము. ఈ యొక్క దర్శన భాగ్యం గురాణి రాక్షసుడు ప్రత్యేకంగా దేవతల్ని హింసిస్తూ ఉండగా ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకొనగా సాక్షాత్ వైకుంఠం నుంచి వచ్చి వారందరినీ కూడా సంహరించాడు. ఈ యొక్క రాక్షసులందరినీ కూడా అప్పుడు స్వామి నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా మాకు దర్శన భాగ్యం కావాలి అని చెప్పి ఆ దేవతలందరూ కొనియాడగా అందరికీ దర్శన భాగ్యం ఇచ్చి ఒకే ఒక్క అంటే మాకు చెబుతుంది మేము అందరం కూడా కలిసిమెలిసి ఉండి పాలన చేస్తాము అని చెప్పి ఆ దిక్పాలకులైన 3 కోటి దేవతలు కూడా సాష్టాంగపడి నమస్కారం చేయగా అప్పుడు మీకు ప్రాతకాలంలో వైకుంఠ ఏకాదశి అన్ని లోకాలకు భూలోక భూర్లోక శవర్లోక జనోలోక తపోలోక అనేక లోకాలకు మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి, వైకుంఠం నుంచి వస్తున్నాను కాబట్టి వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఈరోజు నా యొక్క దర్శన భాగ్యం చేసుకోండి, మీకు చక్కటి ఉల్లాసంగా ఉత్సాహంగాను మమతానురాగాలు పెరుగుతాయి అని చెప్పి. ఓం నమో వెంకటేశాయ. 3 కోటి ఏకాదశి మహాపరాధీనాన్ని పురస్కరించుకొని అప్పయ్యనగర్లో వేయించేస్తున్న శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారి తాలూకా సేవా కార్యక్రమాలు, తిరుపతి ప్రవచనాలు అన్నీ పూర్తయిన తర్వాత పాలకడిలలో వేయించేస్తున్నటువంటి శేషశయ్య మీద ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు, అలాగే ఆంజనేయ స్వామి వారు, గంగాళ వారు కొలువై ఉండగా నారదులు కీర్తిస్తూ ఉండగా భూసమేత విజయ వెంకటేశ్వర స్వామివారిని వేయించేసి ఉత్తర ద్వార దర్శనం ఈరోజు ఉదయం 4:30 ప్రారంభించడం జరిగింది. భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి విశేష అలంకరణలో ఉండగా తరించి గమ్యంలో ఉన్నారు. అలాగే భక్తులు కూడా సకల సదుపాయాన్ని కూడా కనిపెట్టడం జరిగింది. ఇంత మహత్తరమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. దేవాలయ అనువంశ ధర్మకర్తలుగా ఉన్న అశోక్ గజపతిరాజు కుటుంబీకులు తొలి పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. తీవ్ర చలిలోనూ భక్తులు స్వామివారి దర్శనానికి బార్లు తీరారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా భక్తుల కోసం దేవస్థాన అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. అంతటి ప్రాధాన్యతతో కూడిన భోజన విషయంలో నా కుటుంబ ఆరోగ్య విషయంలో నేను మరింత ప్రాధాన్యతనిస్తాను. అందుకే మాతృత్వానికి ప్రతీక అయిన ఆవు దూడ సింబల్ కలిగిన కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ నేనెంచుకున్నాను. అన్నం మెతుకులు మల్లెపూ రేకుల్లా కమ్మదనంతో కూడిన మంచి రుచిగా ఉంటుంది. నా కుటుంబ ఆరోగ్యం కోసం నేనెంచుకున్నాను, మీరు అంతేగా. ఆరోగ్యం ఆనందం కమ్మని రుచుల సమ్మేళనం కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్.